నమస్కారం, వెల్కమ్ టు 69 న్యూస్. పొట్టకుటి కోసం గల్ఫ్ వెళ్లే బాధితుల కష్టాలు వర్ణనాతీతం. కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ గల్ఫ్ బాధితుడి దీన గాథ. నా అనేవారు దగ్గర లేక, ఆరోగ్య పరిస్థితి బాగోలేక నరకయాతన అనుభవిస్తున్న ఓ గల్ఫ్ బాధితుడు లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఆవేదన. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం పోనకల్లు గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు అల్వోజీ లక్ష్మణ్ కుటుంబాన్ని తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడు లక్ష్మణ్ దుబాయ్లో తీవ్రమైన పక్షవాతంతో నరకయాతన అనుభవిస్తున్న తీరును కుటుంబ సభ్యులు ఆయనకు వివరించారు. ఎలాగైనా బాధితుడిని సొంతింటికి రప్పించి రెక్కాడితే గాని డొక్కాడని తమ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు. అనంతరం తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి మాట్లాడుతూ, దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో పక్షవాతంతో చికిత్స పొందుతున్న కల్లెవెల్లి కార్మికుడు లక్ష్మణ్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఎలాగైనా స్వంతింటికి రప్పిస్తామని, అలాగే మెరుగైన ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మణ్ అనే కార్మికుడు గత 4 సంవత్సరాల నుంచి గల్ఫ్ పోయిండు. అక్కడ విజిటింగ్ వీసా మీద వెళ్ళి అక్కడ ఒక కల్లివిల్లిగా మారి ఒక అడ్డా కూలీగా రోజు కూలి చేసుకునేవాడు. ఒక కంపెనీలో ప్రమాదం జరిగి గాయాలయ్యి హాస్పిటల్ పాలై చావు బతుల మధ్య కొట్టుమిట్టాడుతుండు. హాస్పిటల్ దుబాయ్లో ఉన్న రషీద్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించింది వాళ్ళ అల్లుడు రవీందర్ కానీ వాళ్ళ బామ్మరిది శ్రీనివాస్ గారు నాయుడు రావడం జరిగింది. సార్ ఇట్లా తిప్పి అని చెప్పి తీసుకురావడం జరిగింది. వారిని లక్ష్మణ్ అనే కార్మికుడిని మెరుగైన వైద్యం అక్కడ తక్కడ, ఇప్పుడు వీసా లేదు, హెల్త్ కార్డు లేదు, అక్కడ నానే నాదులు లేడు, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. గల్ఫ్ దేశాల్లో మన 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 వారు పోయారంటే మన కార్యాలయాలే దిక్కు, అక్కడ మన దౌత్య కార్యాలయాలు. వారి దృష్టికి తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెరుగైన వైద్యం కోసం మన దేశానికి మన రాష్ట్రానికి తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. తెప్పించి అక్కడ నిమ్స్లో వైద్యం అందే విధంగా ఉచిత వైద్యం అందే విధంగా ప్రభుత్వం మీద మాట్లాడి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడే నాన్న 4 సంవత్సరాలు అవుతుంది సార్ దుబాయ్. అక్కడ తిన్నాడో లేదో మాకు తెలియదు, కానీ మాకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. మా నాన్న చివరికి ఇట్లా అవుతాడని మేము అనుకోలేదు. ఎట్లానే చేసి మా నాన్నని మీరే తీసుకురావాలి, ప్రభుత్వం ఆదుకోవాలి మా నాన్న. మాకు అన్ని అప్పులే ఉన్నాయి, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిండు మా అమ్మ. మా నాన్న ఫోన్ లేదు, ఏం లేదు. ఎట్లానే చేసి మీరే తీసుకొచ్చి ప్రభుత్వం అన్ని విధాలు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మా